లోకేష్ గారికి తెలియజేద్దామా? సార్, మొట్టమొదటిగా సార్, మాడుగుల నియోజకవర్గంలో గత రెండు పర్యాయ పదాలుగా గత రెండు ఎలక్షన్ల నుంచి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది సార్. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండడమే దానికి ప్రధాన కారణం సార్. కానీ ఏదైతే రెడ్డి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశంకి కంచుకోటైన ఈ మాడుగుల నియోజకవర్గాన్ని ఏ విధంగా ఈ పుడు ముత్యాలని నాశనం చేశాడో మనందరం కూడా ఈ రోజు లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏదైతే మనం మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న రిజర్వాయర్లు కానీ, మన నాలుగు మండలాల్లో ఉన్న రైతాంగం కానీ ఏ విధంగా ఈ రోజు నలిగిపోతున్నామో మనం అందరం కూడా లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. సార్, ఎంత సిగ్గుచేటంటే సార్, మా మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కూడా కనీసం ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం కూడా లేదు సార్. రవాణా సౌకర్యం కూడా లేకుండా మా నాలుగు మండలాల ప్రజలు ఆటోల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సార్. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే అన్ని వనరులు ఉండి రైతాంగం సస్యశ్యామలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది ఒక మాడుగుల నియోజకవర్గం మాత్రమేని మేము మీకు తెలియజేసుకున్నాం సార్. మరి విశాఖ జిల్లా కేంద్రంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రకి వెన్నుముక్క నడుస్తుందో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దేవరాపల్లి మండలం నుంచి రైవాడ రిజర్వైర్ వాటరే వెళ్తుందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఇంకొకటి సార్, ఇక్కడ మాడుగుల మండలంలో ప్రతి సోమవారం కానీ లక్షవారం కానీ ఇక్కడ సంతన ఒక కార్యక్రమం అవుతుంది సార్. ఆ కార్యక్రమంలో రైతాంగం మారుమూల గ్రామాల నుంచి చాలా రకాల పళ్ళు కానీ చాలా రకాల కూరగాయలు కానీ వచ్చి ఈ మాడుగులో చేస్తున్నారు సార్. మాడుగుల నియోజకవర్గం నుంచి పెందూర్తికి కానీ విశాఖకు కానీ అన్ని గ్రామాలకి అన్ని సిటీలకు కూడా ఇక్కడి నుంచే కాయగూరలు వెళ్తున్నాయి. కానీ మన మాడుగుల నియోజకవర్గంలో కాయగూరలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ బూడు ముత్తేళ్ళని మనకి ఎలాగే చేయలేదని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్. రెండోది, మాడుగుల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అన్ని వనరులు ఉండి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాల్సిన నియోజకవర్గం మన మాడుగుల నియోజకవర్గం. కానీ ఈ రోజు పదవుల పరంగా ఉన్నతంగా ఆయన రాజ్యాధికారంగా ఎదిగాడు కానీ మన మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కడో చిట్ట చివరి మారుమూల ప్రాంతానికి నెట్టేశాడని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్. సార్, మాడుగుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ గానీ జనసేన పార్టీ గానీ ఉందో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి 30,000 మెజారిటీ తగ్గించకుండా గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్. సార్, చిట్ట చివరిగా సార్, మాడుగుల నియోజకవర్గంలో ఏదైతే 193,000 ఓటర్లు ఉన్నారో 193,000 ఓటర్లో కూడా ఎక్కువ ఇక్కడ రైతాంగం ఒక పంట చెరు ఒక పంట వరి పండించేవారు సార్. కానీ ఈ రోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే షుగర్ ఫ్యాక్టరీ అవినీతికి గురయ్యి ఏ విధంగా అయితే ఆ ఫ్యాక్టరీ మూసేయడానికి దరిదాపు దగ్గరికి వచ్చిందో దానివల్ల రైతాంగం అంతా కూడా సార్ ఇక్కడ చెరుకు పంట అనేది పండించడం ఆపేశారు, వరి పంటను కూడా ఆపేశారు. ఏదైతే చాలా మంది రైతాంగం ఈ రోజు శరీర తోటలు వేసుకున్నారు సార్. కేవలం రీజన్ ఏంటంటే ఇక్కడ మనం చెరుకు పండించినా సరే ఆ మద్దతు ధర అనేది మనకి కేటాయించడం లేదు. ఏదైతే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడదు సార్, మా నుంచి చిన్న రిక్వెస్ట్, ఏదైతే చెరుకు రైతాంగం ఉందో ఆ చెరుకు రైతాంగం కూడా మన ఒక 3,500 రూపాయలని మనం మద్దతు ధరగా ప్రకటించి ఈ యొక్క రైతులందరినీ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్. చిట్ట చివరిగా, ఏదైతే 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ నియమిస్తారో ఆ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. ఇప్పుడు మన ప్రీతమ నేత, మనందరి ఆశాకిరణం, పెద్దలు గౌరవనీయులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏంటి ఏర్పాట్లో గట్టిగా అరిసినట్టున్నారన్నా, మీరు గొంతు పోయింది. వేదికమైనన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాడుగుల నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు